సభకు నమస్కారం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న గౌరవ సిఎస్ గారు శాంతి కుమార్ గారికి గౌరవ మంత్రి గారు మన అటవీ శాఖ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారికి పెద్దలు వారితో పాటు మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారికి గౌరవ శాసన సభ్యులు వేదిక మీద ఉన్న ఎల్బినగర్ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి గారికి అదే విధంగా ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు కిషన్ రెడ్డి గారికి షాద్నగర్ శాసన సభ్యులు అంజయ్ యాదవ్ గారికి రాజేంద్రనగర్ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి చేవెళ్ళ శాసన సభ్యులు యాదయ్య గారికి అదే విధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు దయానంద్ గుప్తా గారికి గౌరవ ఎమ్మెల్సీలు మన మల్లేశం గారికి వేదిక మీద ఉన్న గౌరవ అటవీ శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా మన జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ టీం అందరికీ జిల్లా అధికారులందరికీ కూడా ఫారెస్ట్ మన చైర్మన్ గారికి అదే మాజీ శాసన సభ్యులు సోదరులు కృష్ణారెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి అనిత హర్నాథ రెడ్డి గారికి మాజీ శాసన సభ్యులు రత్నం గారికి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకందరికీ గౌరవ ఎంపీ గారు సంతోష్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు పల్ల రాజశేఖరరెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా స్థానిక సర్పంచ్ గారు సురేఖ కర్ణాకర్ రెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్న ఎంపీపీ గారు జెడ్పీటీసీ కందుకూరు గారిని మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా అందరితో పాటు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మా అన్నతమ్ముళ్ళకి మా అక్క చెల్లెళ్ళకి పార్టీకి సంబంధించిన నాయకులకి ప్రజాప్రతినిధులతో పాటు పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మనకి అవకాశం ఇచ్చి మన దగ్గర ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అంటే జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయే రోజు అవుతుంది ప్రతి సంవత్సరం మొక్క పెడతారు కానీ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అవకాశాన్ని మన దగ్గర మన తుమ్మలూరులో మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగానే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రంలో ఒక్కొక్క రంగంలో ఏ విధంగా అద్భుత ఫలితాలు వస్తున్నాయి అనేది గత 18 రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాం ఏ రంగాన్ని ఎన్నుకున్నా ఏ రంగాన్ని చూసినా కూడా ముఖ్యమంత్రి గారు సాధించిన విజయాలు మనకందరం కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలామంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు నిన్ననే చూసినాం మనం నీళ్ళ పండుగ జరుపుకొని ఆడబిడ్డలు బిందెత్తుకొని బయటికి పోతే ఆత్మభారం తప్ప ప్రతి ఇంటికి నల్లధర నీళ్ళు ఇవ్వాలని నిజంగా భగీరథ ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఆడబిడ్డలందరి తరఫున ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి 2014 కన్నా ముందు 2000 ఇప్పుడు మనం 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే మనం అందరం చూస్తున్నాం రైతుల పరిస్థితి ఎట్లా ఉండేదని భూములన్నీ ఎండిపోయి నెరలు ఆసి పల్లేరు కాయలు మోల్చి పంటలు పండించుకోలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ రోజున్న పరిస్థితులు అట్లయితే ఈరోజు ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తూ ప్రతి ఎకరాల్లో ఈరోజు పంటలు పచ్చని పంటలతోని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందనేది చూస్తూ ఉన్నాం నిజంగానే రైతు గురించి ఆలోచించే నాయకుడు పైన ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది మన రాష్ట్రంలో మనవి చేస్తూ ఉన్నాను గతంలో చూసినాం మనం కరెంటు కష్టాలు ఎట్లుండే ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో అర్థం కాని పరిస్థితులలో పారిన మాటే మళ్ళీ మళ్ళీ వార్తా ఉంటే 7 గంటల కరెంటు కూడా చక్కగా లేక పొద్దున రాత్రి ఇస్తూ ఉంటే ఆ కరెంటు పెట్టడానికి పోయి రైతులు చనిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం కానీ ఈరోజు పరిస్థితి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తూ రైతులకు కానీ పరిశ్రమలకు కానీ ఆటంకం లేకుండా చూసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను ఇదే కాకుండా చెరువుల పండుగ చేసుకున్నాం మనం చెరువులు ఎట్లుండే గతంలో చెరువులన్నీ ఎండిపోయి పిచ్చి మొక్కలతోని అసలు ఉన్నాయా లేవో చెరువులు అన్నట్టు ఉండేది బతుకం మారితే బకెట్లలో వదిలిపెట్టుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం పశువులు నీళ్ళు తాగాలంటే పశువుల తొట్లను కట్టుకొని ఎండాకాలం వస్తే ఆ తొట్లలో నీళ్ళని నింపుకునే పరిస్థితి గతంలో తెలంగాణలో ఉండేది కానీ ఇప్పుడు మిషన్ కాకతీయని చెరువులన్నీ పొడికితీత తీసి ఇప్పుడు ఎర్ర టెండలు కూడా నిండు కుండల్లా ఉన్నాయంటే ఖచ్చితంగా ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని మనవి చేస్తూ ఉన్నాను ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు పరిశ్రమలకు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో కోకొల్లలుగా పరిశ్రమలు వస్తూ మన తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు నిలయమైందంటే
ఒక విజన్ ఉన్న నాయకత్వం మన ముఖ్యమంత్రి గారిది 24 గంటల పవర్ వాటర్ సమస్య లేకుండా శాంతి భద్రత ఉన్నాయి కాబట్టి మన తుక్కుగూడల చూస్తా ఉన్నాం ఈ రోజు ఎన్ని కంపెనీలు వచ్చాయి షాబాద్ల చూస్తున్నాం ఒక పట్టణ ప్రాంతం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా ఈ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కావడానికి ముఖ్యమంత్రి గారి విజన్ ఒకటైతే గౌరవ మంత్రి గారి కేటీఆర్ గారి పరివేక్షణ కోఆర్డినేషన్ అదన్నీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది నాడు ఎట్లుండే నేడు ఎట్లుంది మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు ఇక్కడే ఉన్నారు మనం పక్కపక్కన ఉంటాం ఎల్బీ నగర్కి వచ్చిందంటే ట్రాఫిక్ ఎట్లా ఉంటుండే ఎన్ని గంటలు ఇరుక్కుంటుంటే మనందరికీ తెలుసు కానీ ఈ రోజు ఫ్లైఓవర్లతోని అండర్ పాస్లతోని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎల్బీ నగర్ దాటినమ్మ సర్కిల్ అనే లెవెల్లో అభివృద్ధి జరిగిందండి అది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి విజన్ అని ఒకసారి మనవి చేస్తా ఉన్నాను ఇక విద్య వైద్యానికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు విద్యకు సంబంధించి 1000 పైచిలకు గురుకులాలు ఏర్పాటు చేసి పేద బిడ్డలకి నాణ్యమైన విద్య అందించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అని ఒకసారి మనవి చేస్తూ ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు మనం మెడికల్ అండ్ హెల్త్ చూస్తున్నాం గతంలో హాస్పిటల్ బావాలంటే ప్రైవేట్ దవాఖానలు తప్ప ఇంకోటి ఉండేది కాదు కానీ ఈరోజు పల్లె దవాఖానలు బస్తీ దవాఖానలు అని ఈరోజు మన దగ్గర ఎల్బీ నగర్లో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్న మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చినారు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ మనందరి తరఫున ఎలాగో మన దగ్గరికి వచ్చినారు మెడికల్ కాలేజ్ ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో జిల్లాకు ఒకటి దాంట్లో భాగంగా మహేశ్వరానికి మెడికల్ కాలేజ్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అదే కాకుండా మొన్న ఈ మధ్యనే ఫాక్స్ కన్ ఫౌండేషన్ వేసినారు ఇక్కడే ఇబ్రాహీంపట్నంకి మనకు బార్డర్లో ఉంటుంది నిజంగా నా కంపెనీ పూర్తయిపోతే ఇప్పటికే మన తుక్కుగూడల రెంటెడ్ ఇళ్ళు దొరకతలేవు ఎవరు చూసినా ఇండ్లు కావాలని తిరుగుతూ ఉన్నారు గత 3 సంవత్సరాలలో కనీసం 15,000 పైన జనాభా పెరిగిపోయింది మన దగ్గర ఈ ఫాక్స్కాన్ కంప్లీట్ అయిపోతే లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తానన్న కంపెనీ ఇక్కడ ఏర్పాటయ్యింది దాంతోపాటు ఫార్మాసిటీ కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద ఉండి భవిష్యత్తులో అయినా కూడా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మెట్రో ట్రైన్ ఇక్కడి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఈ ప్రాంతంలో జనాభా బాగా ఉంటుంది అర్బన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీర్పేట బడంపేట మధ్యలో ఒకటి తుక్కుగూడలో ఒకటి హాస్పిటల్స్ 100 బెడ్డెడ్ అయినా కానీ 50 బెడ్డెడ్ హాస్పిటల్స్ అయినా కూడా మంజూరు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా మనం ఎక్కడైతే ఈ మ్యాక్స్ సొసైటీలో పెట్టుకున్నామో చాలా విల్లాస్ వచ్చినాయని ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా విల్లాస్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళ రిక్వెస్ట్ అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ తుమ్మలూరు ప్రాంతంలో మనం ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద ఉండి విజ్ఞప్తి తుమ్మలూరుకి ఏదో ఒకటి గుర్తుండిపోయే వరాన్ని ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా భవిష్యత్తులో మన రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలంటే మన ముఖ్యమంత్రి గారి నాయకత్వమే నాకు శ్రీరామ రక్ష మనమందరం కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నంటుండి వారిని కాపాడుకుందామని కూడా మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ రేపు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ అందరి ఆశీర్వాదాలు కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.